స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతిమ లబ్దిదారు చంద్రబాబేనని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ అన్నారు. నిధుల విడుదల విషయంలో నిర్ణయాత్మక పాత్ర అప్పటి సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. నేరం రుజువైతే చంద్రబాబుకు 10 ఏళ్ల కన్నా ఎక్కువే శిక్ష పడే అవకాశముందని సంజయ్ వెల్లడించారు. కార్పొరేషన్ సెక్రటరీ లోకేష్ ను కూడా విచారించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబును ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ఆనాటి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, దాదాపు 2500 కోట్ల పైన సిమెంట్స్ కంపెనీ నుండి పెట్టుబడి రాబోతుంది, ఆ పెట్టుబడికి గాను ప్రభుత్వం నుండి 370 కోట్లు రిలీజ్ చేయవలసి ఉంటుంది అని అసెంబ్లీలో పేర్కొన్నప్పటికీ, ఆ తర్వాత ప్రభుత్వం నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి అధికారులు గవర్నమెంట్ రిలీజ్ చేయరాదు అని వారి ఒపీనియన్స్ రాసినప్పటికీ ఆ 371 కోట్లని జీవోల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. 3356 crores తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 3000 crores కి 58 crores కి కొన్న సాఫ్ట్వేర్ నే ఇన్ఫ్లేట్ చేసి చూపించారు. ఇది అక్కడ ప్రధానమైన కుట్ర. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లక ముందు మనోజ్ వాసుదేవ్ పర్దాస్ ని, డిజైన్ టెక్ సంబంధించిన వ్యక్తి, యుఏఈకి 5 సెప్టెంబర్ ని పారిపోయాడు. ప్రధాన విట్నెస్ లు, ప్రధాన అక్యూజ్డ్ పారిపోవడంలో పెండియాల శ్రీనివాస్ గారు అని, ఫార్మర్ సెక్రటరీ టు ఫార్మర్ సీఎం, యుఎస్ఏ వెళ్లిపోయారని తెలిసింది. యుఏఈకి మరియు యుఎస్ఏ కూడా మా సిఐడి టీమ్స్ వెళ్లి వారిని తీసుకురావడం జరుగుతుంది. వారిని తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చనింగ్ చేయడం ద్వారా కనెక్టెడ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వారిని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అలాగే కిలారు రాజేష్, ఈయన శ్రీ నారా లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు గల వ్యక్తి. నారా లోకేష్ గారి పాత్ర మరియు కిలారు రాజేష్ పాత్ర కూడా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్స్ నాట్ ఓన్లీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాకుండా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డైవర్షన్ కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా ఆ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది.